హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా సాట్ ప్లేట్. నేను మీ రమా. ఈరోజు రెసిపీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే మురుకులు. ఇలా చేసుకున్నారనుకోండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా వీటిని చాలా లైక్ చేస్తారు. ఈ మురుకుల యొక్క ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అందులో ప్యాన్ పెట్టుకుని పావు కప్పు మినపగుళ్ళను వేసుకుని సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాలు వేయించుకోండి. ఎక్కువసేపు వేయించకండి, టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతే. జస్ట్ 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది, కలర్ చేంజ్ కానివ్వకండి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మినపగుళ్ళను చల్లారనివ్వండి. చల్లారిన మినపగుళ్ళను మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి, లేదంటే మీరు బియ్యంతో కలిపి మిక్సీ లేదంటే మిల్లుకు పట్టేయాలనుకుంటే 2 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు మినపగుళ్ళను వేసి గ్రైండ్ చేసుకోండి. లేదంటే మిల్లు పడితే ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ నా దగ్గర బియ్య పిండి ఉంది కాబట్టి నేను మినపగుళ్ళను వేయించి మిక్సీ చేసుకున్నాను. వీటిని జల్లెడ పట్టుకోండి. గ్రైండ్ కానీ ఏమైనా ఉంటే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇదే జల్లెట్లో 2 కప్పుల బియ్య పిండిని పోసుకోండి. మినపగుళ్ళను ఎక్కువగా వేయకండి, గట్టిగా అవుతాయి మురుకులు. ఇలా వేసిన బియ్య పిండిని కూడా జల్లెడ పట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వామ వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం. చిటికెడు అయితే సరిపోతుంది. కారప్పొడి మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకోండి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో వేడి చేసిన 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నేను నెయ్యి వేస్తున్నాను, మీరు కావాలనుకుంటే నూనె కూడా వేయచ్చు. ఇలా వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి, వేడిగా ఉంటుంది కాబట్టి. ఒకసారి స్పూన్తో కలుపుకోండి. తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా చేయితో బాగా కలుపుకోండి. ఇలా కలిపాక ఇందులో వేడి నీళ్ళు పోసి కలుపుకోండి. వేడి నీళ్ళతో కలిపితే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. స్పూన్తో ఒకసారి కలపండి, వేడిగా ఉంటుంది, కాలుతుంది కదా. ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. నేను వేడి నీళ్ళు పోస్తున్నాను, మీరు కావాలంటే చన్నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్లు పిండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకులు చేసే గుట్టం ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో స్టార్ బిల్లం తీసుకోండి. ఈ గుట్టంకి డైరెక్ట్ అలాగే అటాచ్ అయి ఉంది కాబట్టి తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం నూనెను అప్లై చేయండి. పిండి అతుక్కోకుండా ఉంటుంది, మనం మురుకులు అతుక్కునేటప్పుడు ఈజీగా వస్తాయి. ఈ గుట్టంలో దానికి నిండా సరిపడినంత పిండిని పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన చేసుకోండి. లేదంటే మీరు చిన్న చిన్న స్టీల్ ప్లేట్లలో కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కడాయిలో కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ కడాయిలో వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఇలా అయితే అన్నీ ఒకేసారి చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకోండి. వీడియోలో చూపించినట్లుగా షేప్ ఏదైనా పర్వాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. డైరెక్ట్ పొడవుగా కూడా వేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్లో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. పిండిని మనం కరెక్ట్గా కలుపుకుంటే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకోండి. ఈ విధంగానే అన్నింటినీ కూడా చేసుకోండి. మురుకులు తింపే గుట్టం ఉంటుంది కదా, దాంతో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ రౌండ్గా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకోండి. నూనెను బాగా వేడవనివ్వండి. నూనె వేడిన తర్వాత చేసిన మురుకులను ఒక్కొక్కటిగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే 2వ వైపుకు తిప్పకండి, ప్యాన్ కత్తుకుంటాయి కాబట్టి. 2-3 నిమిషాలు అలాగే ఉంచి 2వ వైపుకు తిప్పుకోండి. ఇలా మొత్తం బబుల్స్ అన్నీ పోయేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, బబుల్స్ అన్నీ కూడా పోతే అప్పుడు డీప్ ఫ్రై అయిపోతాయి. మంచి కలర్ రావాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఇవి చేసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, నూనెలోంచి బబుల్స్ అన్నీ కూడా పోయాయి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇలా ఉండాలి కలర్. వీటిని ప్లేట్లోకి తీసుకోండి.
సేమ్ మిగతా వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోండి. మీకు షేప్ ఏదైనా పర్వాలేదు, కానీ మురుకులు మాత్రం మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం కొన్ని చేసి పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే వాళ్ళు ఆడుకున్నప్పుడు ఒక్కొక్కటిగా ఇస్తే ఇష్టంగా తింటారు. పిండి వంటలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎస్పెషల్లీ పిల్లలు మురుకులు అయితే చాలా ఇష్టపడతారు. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా క్రిస్పీగా, క్రంచీగా ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి. బియ్యం పిండికి 2 కప్పుల బియ్యం పిండికి 1/4 కప్పు మినపగుళ్ళను తీసుకొని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యం పిండితో మురుకులు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హార్ట్ని సబ్స్క్రైబ్ చేయాలంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.